नेल्लूर जिल्ला कावली नियोजकवर्गम मद्दूरुपाडु ग्राम उत्तरं वैपु शिवार्ललो निषेधित गुट्का उन्न समाचारंतो पोलीसुलु तनिखीलु चेपट्टारु। निषेधित पोगाकु उत्पत्तुलनु बोलेरो वाहनंलोकी ऐदुगुरु निंदितुलनु लोड चेस्तुंडगा पोलीसुलु वारिनि चुट्टुमुट्टारु। अयिते निंदितुलु पोलीसुलनु चूसी पारिपोतुंडगा मुग्गुरु निंदितुलनु पट्टुकुनि अरेस्ट चेशारु। वीरि वद्द नुंडि 10 लक्षल रूपायलु विलुव चेसे गुट्कानु, बोलेरो वाहनं, रेंडु सेल फोन्लु स्वाधीनं चेसुकुन्नामनि डीएसपी प्रसाद तेलिपारु। मिगता मुद्दायिनुलु कूडा अरेस्ट चेस्तामनि तेलिपारु। मास्क ఉంది సార్ మాస్క్ తీసుకోండి క్లియర్ గా ఉంటది వాయిస్ నిన్నటి రోజున కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా అమ్ముకున్నటువంటి నిషేధమైనటువంటి గుట్కా ప్యాకెట్లను సప్లై చేస్తూ అమ్ముతున్నటువంటి ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది। ఆ నలుగురి దగ్గర రెండు ఒక బొల్లోరో వాహనం ఒక కారు రెండు కార్లను రెండు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది। నలుగురు దగ్గర వీళ్ళ దగ్గర సుమారుగా 10 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కూడా సీజ్ చేయడం జరిగింది। వీళ్ళు బెంగళూరు నుంచి తెస్తున్నారు। వీళ్ళల్లో ఒక పాత నరసుడు ఉన్నాడు మల్లికార్జున అని, ఇతన్ని ఒక రెండు మూడు సార్లు అరెస్ట్ చేయడం జరిగింది। ఇతని మీద ఒక షీట్ ఓపెన్ చేస్తున్నాం, ఇతను సెపరేట్ షీట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఇది మూడోసారి ఇతను పట్టుకోవటం, పెద్దినేటి మల్లికార్జున అని అతను పట్టుకోవటం మూడోసారి, అంతకుముందు కూడా రెండు సార్లు అరెస్ట్ చేస్తున్నాం, వన్ టౌన్లో ఒకసారి అరెస్ట్ చేస్తున్నాం। ఈ దీంట్లో ఎందుకంటే ఇది మా ఎస్పీ గారు ఇయరావు సార్ వచ్చిన తర్వాత ఈ గుట్కాలు అయితేనేమి, గంజా అయితేనేమి, నాటు సారాయి, ఈ ప్యాకెట్లు, కోడిపందాలు, వీటి మీద ప్రత్యేకమైన విజయరావు సారు, విజయరావు ఐపీఎస్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తున్నారు। జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ రోజు ఏమి అరెస్టులు జరుగుతున్నాయి, ఏ రోజు ఎక్కడ ఏమి అరెస్టులు జరుగుతున్నాయి అనేది డైలీ మానిటర్ చేస్తున్నారు। దాంట్లో భాగంగా నిన్న ప్రతాప్ ఎస్ఐ గారు, కావలి రూరల్ ఎస్ఐ గారు కే వీరప్రతాప్ గారు రావాల్సి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు, ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఇదంతా కూడా చేయించడం జరిగింది। వీళ్ళలో ఇంకా ముగ్గురు అరెస్ట్ కావాల్సి ఉంది, శేఖర్ అనే గూడూరు అతను ఒక అతను, పెదపావని మధు ఒకడు, ఇంకొకరు ముగ్గురు అరెస్ట్ కావాల్సి ఉంది। ఇప్పుడు నా నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది, నలుగురు కూడా ఇంటి దగ్గర సీజ్ చేసి పంపిస్తున్నాం। దీంట్లో నిన్నంతా ప్రతాప్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, సుల్తాను, దశరథ రామయ్య, రసులు మరియు ప్రసాద్, వేణుకుమార్ మరియు మాధవరావు, ఈ ఐదుగురు కూడా ఎస్ఐ గారు, ప్రతాప్ ఎస్ఐ గారు కస్టడీ చేయడం, దీన్ని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది అఖేశ్వరరావు కావల రూరల్ సిఐ గారు పర్యవేక్షిస్తూ ఉన్నాడు। నిన్నటి వరకు ఇదంతా కూడా ఎక్కడెక్కడ జరిగింది, ఇంకా ఎలా వస్తుంది, సిఐ గారు దాని మీద ఒక టీంను మళ్ళీ ఫామ్ చేశాడు, బెంగళూరు నుంచి ఎలా వస్తుంది, ఎలా మిస్ అవుతుంది, మధ్యలో ఇన్ని చెక్ పోస్టులు ఎలా తప్పించుకొస్తుంది అని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాడు సిఐ గారు। తప్పకుండా దీంట్లో ఇంకా ముందుకెళ్ళి అసలు మూలాలు ఎట్లా బెంగళూరు నుంచి ఎట్లా వస్తుంది, మన దగ్గర కాదు ఇదంతా బెంగళూరు మెటీరియల్ ఎట్లా వస్తుంది అనే దాని మీద చేసి బెంగళూరు కూడా ఒక టీంను పంపించాలని అనుకున్నాం। ఎస్పీ సార్తో కూడా డిస్కస్ చేస్తే సార్ కూడా మన ఎస్పీ గారు బెంగళూరు టీంను పంపించమన్నాడు, పంపించి అక్కడి నుంచి రాకుండా ఎట్లా చేయాలనేది చూస్తున్నాం। వీళ్ళందరూ కూడా